వారికి వైద్యం సదుపాయాలు ఆక్సిజన్ ఆహారం నీటి సదుపాయాల కోసం స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుని ఏరియా ఆసుపత్రి ప్రతిపాడు నియోజకవర్గం పాయకరావుపేట నియోజకవర్గం మరియు తుని నియోజకవర్గంతో కలిసి మొత్తం 3 నియోజకవర్గాల ప్రజలు ఈ ఆసుపత్రి మీదే ఆధారపడి ఉన్నారన్నారు. ఇక్కడ ప్రస్తుతం 25 పడకలు మాత్రమే ఉన్నాయని కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఇంకో 25 పడకలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండర్ కొరత ఎక్కువగా ఉన్న కారణంగా తుని నియోజకవర్గంలో గల హాజరీస్ను అడుగగా వారు సిలిండర్లను ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. इंचुमचु पाइकराबाद कांस्टेंसी प्रतिपाड़ कांस्टेंसी तुन कांस्टेंसी वरकू हास्पिटल उपयोगपड़ती इकड़ कोविड पेशेंट्स बागा रद्दी एक्कुवगा उंडडं दानिकि तोडु 25 बेड्स अवडंलो इंको 50 बेड्स पेंचुदामन्न उद्देशंतो ट्रामा केयर सेंटर नि कूडा कोविड सेक्षन किंद मार्पिंचि कोविड पेशेंट्लंदर्नि कूडा ఆక్సిజన్ అరేంజ్ చేసి ఆక్సిజన్ ఏ విధంగా అరేంజ్ చేస్తాం అంటే మా తుని కాన్స్టెన్సీలో ఉన్న హ్యాచరీస్ వాళ్ళని సపోర్ట్ అడిగాం. ప్రతి హ్యాచరీలోనూ ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఆక్సిజన్ సిలిండర్స్ డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళ హెల్ప్ తీసుకుని ఇంకో 50 బెడ్డెడ్ కోవిడ్ హాస్పిటల్లో పెంచడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే చాలా బాధేస్తుంది. మా కాన్స్టెన్సీకి వచ్చేసరికి ఆక్సిజన్ సిలిండర్స్ దగ్గర మనుషులు కాపలా పెట్టుకునే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ వారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు నిజమో కూడా తెలియదు. తిరుపతి మీద కూడా కొంతమంది ఎల్లో మీడియా విలేకరుల మీద ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లో మీడియా విలేకరులు చేశారు అది అందరికన్నా ముందు వాళ్ళకే తెలిసింది. వాళ్ళే హెడ్లైన్స్ ఇచ్చారు. వెంటనే నారా లోకేష్ ట్వీట్ చేశాడు అని చెప్పేసి ప్రజలు ఎవరికి అంటే అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా తెలియకుండా వీళ్ళకి తెలుసుకోవడం అంటే దాన్ని అది ఏదో అనుమానం కింద మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎల్లో వైరస్ నుంచి కరోనాతో పక్క పారాడితే ఈ ఎల్లో వైరస్తో మళ్ళీ మరొకసారి పారాడాల్సిన పరిస్థితి మాకు ఏర్పడుతుందని తెలియజేస్తున్నాను.